ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనే అధికారంలోకి వస్తారన్న జగన్ కు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు షాక్ ఇచ్చారు కేవలం ఐదు లక్షల ఓట్లతో జగన్ అప్పుడు అధికారానికి దూరమయ్యారు ఎన్నికల ఫలితాల రోజు జగన్ మీడియాతో మాట్లాడుతూ దెబ్బ కొట్టారు తీసుకున్నా మా టైం వస్తుంది అప్పుడు ఇంతకు మించి గట్టి దెబ్బ కొడతామని చెప్పారు అనుకున్నట్లుగానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ కు టైం వచ్చింది నూట యాభై ఒక్క సీట్లలో పార్టీని గెలిపించి చంద్రబాబుకు గట్టి దెబ్బ కొట్టారు జగన్ దెబ్బకు టీడీపీ అవుట్ అనుకున్న టైంలో చంద్రబాబు మళ్లీ స్వింగ్ లోకి వచ్చారు ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఇంకో లెక్క అంటూ మహానాడు తరువాత తండ్రి కొడుకులు ఇద్దరు వైసీపీని దెబ్బ కొట్టేందుకు రెడీ అయిపోయారు మహానాడు తరువాత టీడీపీలో మునుపటి జోష్ కనిపిస్తోంది మరోవైపు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తరువాత వైసీపీలో ముసలం మొదలైంది పదవులు కోల్పోయిన మాజీ మంత్రులు పదవులు ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలు ఫ్యాన్ గూటి నుంచి బయటకొచ్చి సైకిల్ ఎక్కేందుకు రెడీ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి ఇక నియోజకవర్గాల్లో నేతల మధ్య వర్గ విభేదాలతో ఇద్దరు వైసీపీ ఎంపీలు పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో జగన్ కు కొట్టే దెబ్బ మామూలుగా ఉండొద్దని ఫిక్స్ అయిన చంద్రబాబు వైసీపీ కీలక నేతలను టీడీపీలోకి లాగేందుకు వ్యూహం రచించారు అంతేకాదు జగన్ పై అసంతృప్తితో ఉన్న వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్లి వారిని సైకిల్ ఎక్కించేందుకు ఏకంగా ఓ స్పెషల్ టీం నే రంగంలోకి దించినట్టు తెలుస్తోంది ఈ స్పెషల్ టీంలో టీడీపీలోని లోని సీనియర్ నేతలు ఉన్నారట ఆల్రెడీ ఈ స్పెషల్ టీం పని మొదలు పెట్టినట్టు సమాచారం పదమూడు ఉమ్మడి జిల్లాల్లో ఉన్న వైసీపీ అసంతృప్తి నేతల జాబితాను సిద్ధం చేస్తున్నట్టు టాక్ త్వరలోనే ఉత్తరాంధ్రతో మొదలు పెడితే కోస్తా జిల్లాల్లో పెద్ద ఎత్తున వైసీపీ అగ్రనేతలు చేరబోతున్నట్టు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు జనసేనాని టీడీపీ పార్టీల మధ్య పొత్తులు కుదిరితే ఉత్తరాంధ్ర కోస్తా గోదావరి జిల్లాల్లో వైసీపీ నుంచి చేరికలు భారీగా ఉంటాయని టాక్ ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఇద్దరు వైసీపీ ఎంపీలు టీడీపీకి జంప్ చేసేందుకు రెడీగా ఉన్నారని సమాచారం గుంటూరు జిల్లాలో ఓ మంత్రితో విభేదాలతో వైసీపీ ఎంపీ టీడీపీ వైపు చూస్తున్నట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది అలాగే మాజీ మంత్రితో విభేదాలతో నేపథ్యంలో మరో వైసీపీ ఎంపీ కూడా సైకిల్ ఎక్కే ఛాన్సులు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి ఇప్పటికే మాజీ మంత్రిపై వైసీపీ ఎంపీ చేస్తున్న విమర్శలు ఈ వార్తలకు ఊతమిస్తున్నాయి ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఒక మాజీ మంత్రి టీడీపీలోకి రావటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు అదేవిధంగా కోస్తా జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యేలు కూడా పక్క చూపులు చూస్తున్నారంట ఒక్కసారి వైసీపీ టీడీపీలోకి చేరికలు షురు అయితే ఇక చంద్రబాబును ఆపతనం ఎవ్వరి వల్ల కాదనే చెప్పాలి మొత్తంగా ఈసారి చంద్రబాబు కొట్టే దెబ్బ మామూలుగా ఉండదని జగన్ పని ఖతమని తెలుగు తమ్ముళ్ళంటున్నారు